Good morning, all my dear students. ఇప్పుడు చేసినటువంటి ఈ వీడియో మీకు చాలా అవసరమైనది. మన బైపీసీ స్టూడెంట్స్ రెండు ఎగ్జామ్స్ రాస్తారు ఇంటర్మీడియట్ తర్వాత. మెయిన్గా ఒకటి నీట్ ఎగ్జామ్, రెండు ఎప్సెట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్లో మెడిసిన్ బీడిఎస్ ప్రధాన పాత్రలో ఉంటే, మన ఎప్సెట్ ఎగ్జామినేషన్లో అగ్రికల్చర్, హార్టికల్చర్ మరియు వెటర్నరీ సైన్సెస్ అనేటటువంటి అతి ప్రధాన పాత్రను వహిస్తాయి. హార్టికల్చర్ కాలేజెస్ ఎస్వియు జోన్లో మొత్తం 7 ఉన్నాయండి. 7లో 3 గవర్నమెంట్ హార్టికల్చర్ కాలేజెస్, 4 ప్రైవేట్ హార్టికల్చర్ కాలేజెస్ ఉన్నాయండి. అన్నీ కో ఎడ్యుకేషనే. మొట్టమొదట కడప డిస్టిక్లో తీసుకున్నట్లయితే, కడపలో ఒక గవర్నమెంట్ కాలేజ్, ఒక ప్రైవేట్ కాలేజ్ ఉందండి. గవర్నమెంట్ కాలేజ్ అనంతరాజుపేట రైల్వే కోడూరు దగ్గర, తిరుపతికి పోయేటటువంటి రోడ్డు దగ్గర ఒకటి ఉందండి. చాలా ప్రెస్టీజియస్ హార్టికల్చర్ కాలేజ్ ఇది. ప్రైవేట్ కాలేజీ బద్వేల్లో ఉందండి. అంటే కడప జోన్లో, కడప డిస్టిక్లో ఒక గవర్నమెంట్, ఒక ప్రైవేట్, రెండు ఉన్నాయండి. కర్నూలు డిస్టిక్లో ఒక ప్రైవేట్ హార్టికల్చర్ కాలేజ్ ఉందండి, దాని ఎస్ఆర్ హార్టికల్చర్ కాలేజ్ కర్నూల్ అని అంటాం. 3 అనంతపురం డిస్టిక్ నందు ఎస్ఎస్పిజీ హార్టికల్చర్ కాలేజ్ మడకసిర విలేజ్లో ఉందండి. ప్రైవేట్ కాలేజెస్ సంబంధించి శ్రీ కృష్ణదేవరాయ అనంతపురం, జేసి దివాకర్ రెడ్డి తాడిపత్రి హార్టికల్చర్ కాలేజెస్ ఉన్నాయండి. అనంతపురంలో ఒక గవర్నమెంట్, 2 ప్రైవేట్ హార్టికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. చిత్తూరు డిస్టిక్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నందు హార్టికల్చర్ విభాగం ఉందండి, అది కలికిరిలో ఉందండి. చిత్తూరు డిస్టిక్లో ఒక గవర్నమెంట్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్ ఉంది. ప్రైవేట్ సెక్టార్ సంబంధించినటువంటివి లేవండి. సో మొత్తం హార్టికల్చర్ కాలేజెస్ ఎస్వియు జోన్ పరిధిలో 3 గవర్నమెంట్, 4 ఉన్నాయండి. ఎప్సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ర్యాంకు ఆధారంగా ఇక్కడ మీకు సీట్లు కేటాయించబడతాయండి. హార్టికల్చర్ ఒక ప్రెస్టీజియస్ కోర్స్ అండి. ఇది కంప్లీట్ చేసినటువంటి ప్రతి స్టూడెంట్కి ఒక బంగారు భవిష్యత్తు ఉంటుందండి. ఒక గోల్డెన్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. మంచి పోస్టులు వచ్చేటటువంటి అవకాశం ఉందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో నన్ను డౌట్స్ అడగండి. మీకు త్వరలో ఆ డౌట్స్ను క్లారిఫై చేయగలనండి.